మీ పిల్లల్ని ఫారెన్ లో చదివించాలనేది మీ కళ మీ నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వివేక హత్య కేసులో ఏ ఫోర్ దస్తగిరి ఇంకా మారినట్టుగా లేదు మొన్న భాష వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా ఆయన నోటి దూర్సు మాత్రం ఆగడం లేదు రీసెంట్ గా రెడ్డి మీద ఒక షాకింగ్ కామెంట్ అనేది చేశాడు దీని గురించి మాట్లాడతాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ బాలాజీ గారు ఉన్నారు నమస్తే సార్ ఎరగంగిరెడ్డి నా గ్లాస్మేట్ మేట్ చీర్స్ మందు కొడతాం అని ఏదో చెప్పుకొచ్చాడు ఏంట గా ఏంటంటే అతను ముందు నుంచి కూడా ఎర్రగంగిరెడ్డి మా లీడరు ఎరగంగిరెడ్డి చెప్తేనే హత్య చేసాం ఎర్రగంగిరెడ్డి నాకు ఐదు కోట్లు అన్నాడు అనేది చెప్పాడు మనకి ఇది నలభై కోట్ల డీల్ ఇది నీకు ఐదు కోట్లు ఇస్తామని చెప్పాడు సో ఇప్పుడు లేటెస్ట్ గా ఏంటంటే ఎర్రగంగిరెడ్డి ఇండైరెక్ట్ గా భాష ద్వారా ఇతన్ని బెదిరించినాడని చెప్తున్నారు మనం కూడా చెప్పుకున్నాం అది అంటే భాష ఇల్లి షమీంని షమీం జోలికి రావద్దు నువ్వు షమీం గురించి ఇంకొకసారి మాట్లాడితే మాత్రం సీరియస్గా ఉంటుంది అని భాష కొంతమంది వ్యక్తులతో కలిసి పులివెందుల్లో ఈ పని చేస్తాడని బెదిరించాడని చెప్తున్నారు అయితే ఇతనేమి బెదిరే పరిస్థితులు లేడు ఎందుకంటే అతని వెనక ఒక పొలిటికల్ పార్టీ ఉంది సిబిఐ ఉంది ముఖ్యంగా సునీత ఉంది సునీత ఉంది అందరూ ఉన్నారు కాబట్టి ఎలా మాట్లాడుతున్నాడో మనం చూసాం చాలా ఒక దాదా లాగా మా ఒక పెద్ద గ్యాంగ్స్టర్ లాగా అతను హంగామా వ్యవహారం అంతా ఉంది సో అతను ఏంటంటే భాష బెదిరించిపోయిన తర్వాత అసలు ఎర్రగంగిరెడ్డి మేము ఇద్దరం చాలా తక్కువ ఫ్రెండ్స్ మీ ఎర్రగంగిరెడ్డి నేను కలిసి మందు కొడతాం నా గ్లాస్ మేటు ఎర్రగంగిరెడ్డి అని ఒక ఛానల్తో చెప్పాడు అనమాట సో అది ఇప్పుడు వైరల్ అవుతుంది అంటే ఎర్రగంగిరెడ్డి దీన్ని ఖండిస్తాడా లేదో తెలియదు ఎందుకంటే ఎర్రగంగిరెడ్డి జైల్లో ఉన్నాడు అతనికి అసలు ఈ విషయాన్ని చేరవేస్తారా ఇమీడియట్గా లేదా లేట్ అవుతుందో తెలియదు ఎందుకంటే మనకి ఎర్రగంగిరెడ్డి ప్రస్తావ్ కానీ బయట వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు ఎర్రగంగిరెడ్డి తరపున కూడా ఎవరు కూడా ఓపెన్ అయ్యి మాట్లాడే పరిస్థితి ఎరగంగిరెడ్డికి లేదు ఎందుకంటే ఆయనకి ఎవరు కూడా సొంత మనుషులు అనే లేరు ఫాతిమా ఉందని చెప్తున్నారు కానీ ఆమె సీక్రెట్గానే కలుస్తా ఉంది తప్ప ఓపెన్ అయ్యి బహిరంగంగా మాట్లాడే పరిస్థితి లేదు అందుకని కూడా దస్తగిరి ఉన్నట్టుగా కనబడుతుంది మనం ఏం ఆరోపణలు చేసినా రెడ్డి వచ్చి ఇప్పుడు మేము ఖండించే పరిస్థితి లేదు కాబట్టి మనం చేద్దాము అనేది అసలు క్లాస్మేట్కి తాగితే తప్పేంటి అంటే యాక్చువల్గా ఇతని డ్రైవరు దస్తగిరి ఇతనేమో ఎరగంగిరెడ్డి ఏమో ఆల్మోస్ట్ ఈక్వల్ టు వివేకా గారు వివేకాతో రైట్ హ్యాండ్ లాగా ఉండేవాడు సో ఒక డ్రైవర్తో ఇతను ఎందుకు మందు అనే ప్రశ్నలు వస్తాయి కదా నీకేం సంబంధం అసలు డ్రై అతను వచ్చి నిన్నెందుకు అప్రోచ్ చేయడనే ప్రశ్నలు వచ్చాయన్నమాట ఇప్పుడు ఎర్రగంగిరెడ్డి వివేకాన్ని చంపాలంటే దస్తగిరి అవసరం ఎందుకు డ్రైవర్ ఎందుకు పెట్టుకోవాలి వాడికి ఏమన్నా క్రిమినల్ రికార్డు ఉందా హత్యలు చేసిన చరిత్ర ఉందా అలాంటి వాడిని ఎందుకు పెట్టుకుంటాడు అనేది ప్రశ్న ఎర్రగంగిరెడ్డి ఉంటే కడుపులో లేని హంతకుల కడుపులో లేని రౌడీలా పులివెందలో లేని వాళ్ళ అతను ఇంకా మంచిగా ప్రొఫెషనల్స్ అని పెట్టుకోవచ్చు కదా ఎందుకు వీడిని పెట్టుకున్నారు అనే దానికి సమాధానంగా ఇతను ఏం చెప్తున్నా అంటే అతను నేనంటే చాలా క్లోజ్ మీ ఇద్దరం మందు కొట్టేవాళ్ళం కాబట్టి నేను నమ్మకస్తుడు కాబట్టి నన్ను పెట్టుకున్నాడు అని చెప్పడానికి ఒక లాజికల్గా అది దానివల్ల ఇది చెప్తున్నాడు అతను ఏది చెప్పినా దాని వెనకాల ఒక పర్పస్ ఒక లాజిక్ ఒక వ్యవహారం ఉంటుంది కానీ పప్పులో కాలేస్తాడు ఇప్పుడు ఏం చేశాడంటే నాకు గ్లాస్మేట్ మేంత క్లోజ్ అన్నాడు పనుల్లోకి వెళ్ళేందుకు పీకేస్తాడు నేను ఏదో ఒక మాట చెప్పి లేదు లేదు వాడు మంచివాడు నుంచుతాడుగా అదే అదే నేను పనుల నుంచి అయితే పీకేరుగా అవును నేను చీ పోని కొట్టి పంపించిన తర్వాత మరి గ్లాస్మేట్ వర్క్ అవ్వలేదు అంటే మళ్ళీ అది తర్వాత కలిసామని కదా అతను చెప్తుండేది సో అతను చెప్పిన స్టోరీని సపోర్ట్ చేయడానికి రంగయ్య కూడా ఒక స్టోరీ చెప్పాడు కదా ఎరగంగిరెడ్డి చేశాడు రెడ్డి నన్ను బెదిరించాడు నుంచి చూశాడు ఆ చెప్పాడు నైట్లో కూడా నేను చూశాను ఎర్రగంగిరెడ్డిని మెయిన్ వచ్చేటప్పుడు మెయిన్ డోర్లో నుంచి ఎరగంగిరెడ్డి వచ్చాడు ఇవన్నీ ఒక నీట్గా ఒక స్టోరీ ఉంది కాబట్టి ఎప్పుడైనా కూడా ప్రతి స్టోరీలో కూడా కొన్ని లోపాలు కనబడతాయి జాగ్రత్తగా వెతికితాయి అలాగా ఈ స్టోరీలో లోపాలు ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ఇతను ఇప్పుడు ఎందుకు చెప్పాడంటే ఇది నాకు ఎర్రగంగిరెడ్డికి బాగా క్లోజ్ ఉంది కాబట్టి ఎర్రగంగిరెడ్డి నన్ను నమ్మాడు నమ్మకమైన మనుషులనే కదా హత్యకి పెడతారు ఎవరినో పెడితే వాళ్ళు పొద్దున రిలయబుల్ కాదు సో నేను రిలయబుల్ ఎందుకంటే నేను ఆయనతో మందు కొట్టేవాడిని ఆయన నా గ్లాస్మేటు అని చెప్పుకోవడానికి కన్విన్స్ చేయడానికి కొత్తగా ఈ స్టోరీని దస్తగిరి చెప్తున్నట్టుగా మరి నువ్వంతా మంచి అయితే వరకు ఎందుకు మారావు మంచివాడు అని అతను ఎందుకు చెప్తున్నాడు అంటే అతనేం చెప్తున్నాడు నన్ను చేయించారు సార్ వాళ్ళందరూ బాగుండారు నేను మాత్రమే బాధలు పడాలి అందుకే నేను కూడా చేశాను నేనేం తప్పు చేశాను డబ్బులు ఇస్తే చేశాను అని చాలా క్యాజువల్గా చెప్తున్నాడు అతను అంటే అతను హత్య చేసినట్టు కానీ ఆ హత్య చేయడం నేరమని కానీ అన్న సో ఇది లేదు అతను నేనేం చేశాను సార్ నేనేం తప్పు చేశాను అంటున్నాడు అంటే అతి చేసిన తప్పు కాదు చేయించినోడిదే తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు నిజానికి చట్టం అది కాదు కదా చట్టము చేయించిన వాడికే ప్రధానంగా ఇంపార్టెన్స్ ఇస్తుంది చేసిన వాడికే చేయించిన వాడిది కూడా ఉంటుంది కానీ చే చేసింది చేసినోడు తప్పించుకున్నా ఎలా తప్పించుకుంటాడు ఎవడో చేయమంటాడు నువ్వు చేస్తే నేనేం చేయను ఎవడు చేయమన్నాడు కాబట్టి చేశానంటే ప్రతి హత్యకమైన వెనకాల ఎవడో ఒకటి చేయమంటాడు కిరాయి హంతకులంతా ఈ రకంగా అయితే తప్పించుకోవాలి కదా అందరూ కూడా అందరూ కూడా రేపు పొద్దున ఇదే జరుగుతుంది ఇంకొక హత్యలో కూడా నేను అప్రోగర్ మారిపోతా సార్ నన్ను వదిలేండి సార్ వాటి దగ్గర డబ్బులు తీసుకొని నేను పని పనిచేసాను నాకేం ఇంట్రెస్ట్ లేదు సార్ అని చెప్పొచ్చు రేపు అలాగే చెప్తారు అందరూ అందగా చెప్తారు ఎందుకంటే ఎక్కువ పెద్ద స్థాయి హత్యలన్నీ కూడా కిరాయి అంతకులు చేసేది కిరాయి హంతకులు చేసినప్పుడు నా రోల్ ఏం లేదు సార్ డబ్బులు ఇస్తే తీసుకొని చేశాను ఉంది సార్ అంటే అందరూ ఇప్పుడు ఇంకొకటి సేమ్ అదే కూడా జైల్లో హత్య ఖైదీలందరూ కూడా అప్రూవరమై విడుదలైపోవచ్చుగా అదే చెప్తున్నాయి కదా అప్రూవర సో ఇది ఏంటంటే ఇది ఒక విచిత్రంగా ఉంది దస్తగిరిది అది మరి కోర్టులో ఎలా తెలుస్తాయి చూడాలి అతను పబ్లిక్గా ఒప్పుకుంటున్నాడు హత్య చేశాను అంటున్నాడు దాన్ని ప్రూవ్ చేయగలిగితే అతనికి యాక్చువల్గా లైఫ్ పడే ఛాన్స్ ఉంది యాక్చువల్గా కానీ అతనికి ధైర్యం ఏంటి నాకు పడదని అంటే అంత గట్టి హామీ దొరికింది సిబిఐ నుంచి ఎందుకంటే ఇప్పుడు మన చట్టం ఏం చెప్తుందంటే కోర్టులో నేను హత్య చేశానంటే కూడా మేము శిక్ష పడదు హత్య చేశాడని అతను మన స్వయంగా చెప్పిన దాన్ని నిరూపించాలి జీరో నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఇతనే హత్య చేశాడనేది నిరూపించాలి సో ఆ నిరూపిస్తే కానీ తనకి శిక్ష పడదు కాబట్టి ఆ నిరూపిస్తారా లేదనేది చూడాలి మనం ఏంటంటే బేసిక్గా అతనికి ఉన్న ధైర్యం ఏంటంటే నన్ను సిబిఐ కాపాడుతుంది సునీత కాపాడుతుంది సో అందువల్ల నేనేం మాట్లాడినా పర్లేదు అన్న ఒక దీనికి వెళ్ళి వచ్చేసాడు వాళ్ళు కూడా చాలా తెలివిగా ఆడుకుంటున్నారు వీడికి తెలియదు ఆ విషయం వాళ్ళ పనంత అయిన తర్వాత వీడిని తీసుకెళ్ళి లైఫ్ వేసేస్తారు ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే ఇతని తరపున సపరేట్ లాయర్ లేరు అవును గట్టిగా ఇది పోరాడే వాళ్ళు లేరు ఇతనికి కూడా ఏముంది సపోర్ట్ సిస్టమ్ ఏమి లేదు ఇతనికి రేపు పొద్దున చిన్న ఇదైనా ఇతన్ని బలిపశువే ఇతను కానీ ఆ విషయం బలిపశువుకు తెలియదు బలిపశువు ఏమంటుకుంటుంది నేను పులిసేమో అనుకుని చేస్తుంది కానీ ఇతను పొద్దున అతను ఎంత ఇన్సెక్యూరిటీ ఉందంటే అతనికి అతనికి తెలియట్లేదు కానీ అతను ఇప్పుడు మెయిన్ విట్నెస్ కాబట్టి రేపొద్దున ఎవరు అతన్ని లేపేసినా జగన్ చేయించాడన్నట్టుగా అంతే కదా అయిపో జగన్ చేశాడని పేరు రావచ్చు కానీ అతనికి లైఫ్కి అయితే థ్రెట్ ఉంది కదా కాబట్టి ఏంటంటే ఇది అతనికి తెలియట్లేదు అతను చాలా రెచ్చిపోయి మాట్లాడుతుంది నిజానికి సైలెంట్గా ఉండాల్సిన వ్యక్తి అతను నువ్వు సరే వాళ్ళు కొట్టారు దానివల్ల నువ్వు మారావు కొట్టారా లేకపోతే డబ్బులు ఇచ్చారా ఏదైనా జరిగి లేకపోతే రెండు జరిగాయి మారావు మారిన వ్యక్తి సైలెంట్గా ఉండొచ్చు కదా రాజకీయ ఆరోపణలు చేస్తున్నాడు ఇటు నిందితుల మీదంతా మళ్ళీ వాళ్ళు మాట్లాడుతున్నాడు రేపొద్దున ఇవన్నీ కూడా కోర్టులో కూడా డిఫెన్స్ కౌన్సిల్ అతనికి యాంటీగా వీటన్నిటిని కూడా ఉపయోగించుకుంటుంది ఇవన్నీ చెప్పకూడదు మామూలుగా కోర్టులో కేసు ఉన్నప్పుడు సో ఇతను మాట్లాడుతున్నాడు ఇవన్నీ అనేది రేపొద్దున అవన్నీ కూడా కోర్టులో సబ్మిట్ చేస్తారు వాళ్ళు సో ఆ రకంగా ఇతనికి లీగల్గాను ఇబ్బంది ఇల్లీగల్గా కూడా ఇతనికి ఇబ్బంది అయి ఉన్నాయి రేపొద్దున ఇతని ప్రాణాలకు కూడా ప్రమాదం అయితే పొంచి ఉంది ఆ విషయం తెలియకుండా ఇతను రెచ్చిపోతున్నాడు ఇలా వాళ్ళు మనం గతంలో చూసాం చాలామంది పట్టాల రవి విషయంలో ముదు సీను కూడా ఇంతకంటే గొప్పగానే ఇంటర్వ్యూలు ఇచ్చాడు పెద్ద ఇదిలాగా ఏమయ్యాడు నయీము నయము ఎంత రహస్యంగా అందరికి ఇంటర్వ్యూలు ఇచ్చాడు ఏమయ్యాడు సో అంతకంటే ఇతను ఏమో గొప్పవాడు కాదు మేబీ మనం చూస్తాం ఇతని విషయంలో కూడా ఏం జరుగుతున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ